అజాతశత్రు ఆర్య వయస్సులో ముద్దుబిడ్డ కొనజేటి రోసయ్య మరణం తేరిని లోటని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దలగిరి అన్నారు. బృందావన్ గార్డెన్స్ లోని మద్దలగిరి కార్యాలయంలో నగరానికి చెందిన ఆర్య వయస్సు పెద్దలు రోసయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఇందులో భాగంగా గిరితో పాటు చిన్ని రమేష్ మాట్లాడారు. జాతశత్రువు అరవైస ముద్దుబిడ్డ కొంజేటి రోసయ్య గారు మరి ఈరోజు తెల్లవారుజామున పరమపదించడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితుడు. మరి ఆయన మాట మాట్లాడితేనే మరి ఆయన నోట్లో నుండి వచ్చే మాట కోసం ఎదురు చూసే జనాలు మరి ఎంతోమంది ఈరోజు తీవ్ర దుఃఖంతో మరి ఉండటం చాలా బాధాకరం. మరి సుదీర్ఘమైన రాజకీయం మరి ఆయన రాజకీయ ప్రవేశం మనందరికీ కూడా తెలిసిందే. ఒక స్టూడెంట్ లైఫ్ నుండి కూడా ఆయన రాజకీయాల్లో రావడం, మరి 3 సార్లు ఎమ్మెల్సీగా అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా 1 సారి ఎంపీగా మరి ఆయన చట్టసభలకు వెళ్ళటం, మరి ఆయన వాణి, మరి ఆయన మాట్లాడే మాట తీరు, మరి ప్రతి తెలుగువాడు కూడా మరి ఎప్పటికీ కూడా మరి గుర్తుపడే విధంగా మరి ఆయన చేసే మాటలు మనందరం కూడా చూసాము. మరి ఆయన ఈరోజు మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 15 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడతాం అనేది సామాన్యమైన విషయం కాదు. రోసయ్య గారు ఆకస్మిక మరణం చాలా బాధాకరం. ఆయన 1933లో జన్మించాడు. 1968లో మొదటిసారిగా ఎమ్మెల్సీగా రాజకీయ అరంగేట్రం చేశారు. 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్లో R&B మినిస్టర్గా ఫస్ట్ మినిస్ట్రీ తీసుకున్నాడు. తర్వాత 2004 రోసయ్య గారితో జతగట్టి ఆయన క్యాబినెట్లో ఆర్థిక మినిస్టర్గా ఉండి 365 రోజుల్లో 3 రోజులు మాత్రమే ఓడికెళ్ళాడు. ఇంతవరకు మన రాష్ట్ర చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదని నేను అనుకుంటున్నాను. 3 రోజులు మాత్రమే ఓడికెళ్ళాడు. అలాంటి నైపుణ్యం గల నాయకుడు కోల్పోవటం చాలా దురదృష్టకరం. వ్యక్తిగతంగా మాకు 3 పిల్లలు ఉంటే 3 పిల్లల పెళ్లికి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించాడు రోసయ్య గారు. అలానే అమ్మవారి గుడికి కూడా 7 సార్లు వచ్చినప్పుడు గవర్నర్గా హోదాలో కూడా వచ్చాడు. మినిసిపల్స్లో కూడా రాశాడు చాలా బాగా చేస్తున్నారని చెప్పి చాలా సంతోషం. ఆయన ఆశీర్వాదం ఉండటం కూడా చాలా సంతోషం. ఈ రోజున ఆయన మృతికి చాలా బాధపడుతూ వారి కుటుంబానికి మా ప్రకారం సానుభూతి తెలియపరుస్తున్నాం. ఈరోజు ఎంతో బాధాకరం. మరి పుట్టిన వ్యక్తి గట్టక మానడు. అయితే కొంతమంది మనకు దూరం అవుతుంటే ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. మన కుటుంబ సభ్యుల్లో ఒకరు కోల్పోయినట్టు కొంతమంది అలా దూరం అవుతుంటే చాలా బాధగా ఉంటుంది. మరి ఈ విషయం విన్న తర్వాత నాకైతే నోట్లో మాట రావట్లేదు. ఎందుకంటే ఆయన కురువృద్ధుడు, మనందరం కూడా అజాత శత్రువు. నాకు తెలిసి నేను పుట్టక ముందు నుంచి కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చూసి మేము ఎంతో ఆతిథ్యపరంగా చాలా విషయాల్లో నేర్చుకుంటా ఉన్నాం. మేము ఏ సమస్య వచ్చినా కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడు కూడా ఎవరికి దూరం అవ్వకుండా, ఎవరికి నొప్పించకుండా, రాజకీయంగా కానీ మా వయసుల్లో కానీ అలానే అన్ని ప్రజలు ప్రతి కులానికి మతానికి అతీతంగా కూడా ఎన్నో సేవలు చేస్తూ వచ్చారు. మరి ఆయన చూసినప్పుడు అలా ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అలానే ఆయన భౌతికంగా దూరం అయినా సరే మాతో ఎప్పుడు ఉంటూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా మేము మర్చిపోము అలాంటి వ్యక్తి అతను. అలాంటి వ్యక్తికి కూడా మేము ఇక్కడ శిలా విగ్రహం కూడా ఒకటి నెలకొల్పి అందరూ కూడా ఆశ్రయంగా నిలిచే విధంగా చేస్తామని ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామని తెలియజేస్తున్నాం.